వెల్కమ్ టు ఆకేరు న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీజీపీఎస్సీ అనే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎట్టకేలకు పూర్తయింది. అయితే ఎగ్జామ్ సెంటర్ వద్ద మనం ఇప్పుడు ఉన్నాం. దాదాపు 400,000 పైగా అభ్యర్థులు గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం అప్లై చేయడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 897 ఎగ్జామ్ సెంటర్లను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్ సెంటర్లో ఏమైనా సమస్యలు తలెత్తాయా, ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చింది, అనేక విషయాలను ఇక్కడ అభ్యర్థులని అడిగి తెలుసుకుందాం. అంతా ఈజీగానే జరిగిపోయింది, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది జరగలేదు. మొదటి నుండి ఎగ్జామ్ హాల్లోకి పోయిన దగ్గర నుంచి పేపర్ తీసుకోవడం దగ్గర నుంచి వాళ్ళే బయోమెట్రిక్ విధానానికి క్లాస్లోకి వచ్చి బయోమెట్రిక్ విధానంలో తీసుకోవడం జరిగింది. పరీక్ష విధానం అయితే సులభంగా ఉంది. సో ఓకే పేపర్, బట్ కొంచెం పోస్ట్పోన్ చేస్తే బాగుండేది. వై? బికాస్ ద ఎలక్షన్స్ వాజ్ రీసెంట్లీ కండక్టెడ్ అండ్ ద షెడ్యూల్ వాజ్ వెరీ బిజీ. ఇఫ్ ద టైమ్ ఈజ్ మోర్ మీన్స్ ద ప్రిపరేషన్ విల్ బి మోర్. ఓకే, ఓవరాల్ ద పేపర్ ఇస్ గుడ్. సమస్యలు ఏమీ లేవు. బయోమెట్రిక్ బాగానే తీసుకున్నారు, స్కానింగ్ కూడా తీసుకున్నారు, ఐ మీన్ ఫోటో తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇన్విజిలేటర్ ఆల్సో వెరీ గుడ్ అండ్ దే ఆల్సో ప్రొవైడెడ్ కూల్ వాటర్, ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్. ద కేర్ దట్ మంచి టేక్ కేరే తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు రూలింగ్ రేవంత్ రెడ్డి గారు కదా సార్ తీసిన ఏమంటారు పథకాలు ఉన్నాయి కదా 6 ఆర్ గ్యారంటీల స్కీమ్స్, అందులో నుంచి 2 స్కీమ్స్ అక్కడ మహాలక్ష్మి ఒకటి, ఇంకా జ్యోతి ఇంటింటికి జ్యోతి, ఐ మీన్ ఫ్రీ గ్యాస్, అది ఇంకా నరేంద్ర మోడీ స్కీమ్స్ ఉన్నాయి కదా అవి కూడా ఫోకస్ చేశారు. కోవిడ్ వైరస్ అండ్ దిస్ చంద్రయాన్ అండ్ భాస్కర్ అది పంపించారు కదా 2000 అండ్ దిస్ పద్మశ్రీ అవార్డ్. ఎగ్జామ్ సెంటర్ బాగానే ఉంది, ప్రాసెస్ బాగానే ఉంది, బయోమెట్రిక్ తీసుకున్నారు బాగానే ఉంది, అంతా పకడ్బందీగా చేశారు. మంచి పేపర్ మీడియం వచ్చింది, ఎక్కువ మన ఇంటర్నేషనల్ ప్రపంచ జాగ్రఫీను హిస్టరీ అంతా డిస్క్రిప్ట్ మెథడ్లో వచ్చింది యూపీఎస్సీ మోడల్లో. మార్నింగ్ 10:00 రావడం జరిగింది, ప్రాసెస్ అంతా ప్రశాంతంగా జరిగింది. ఎగ్జామ్ పేపర్ అనుకున్నంత ఈజీగా ఏం లేదు, టఫ్ ఉంది పేపర్. పేపర్ మాత్రం కొంచెం టఫ్గానే వచ్చింది, టఫ్గా ఉన్నది. అన్ని కరెంట్ అఫేర్స్ అడిగిండు, ఇంటర్నేషనల్ నేషనల్, మళ్ళీ జాగ్రఫీ గురించి, హిస్టరీ గురించి, మన ఎకనామిక్స్ గురించి, మన రెవల్యూషన్స్, అన్నీ చాలా టాపిక్స్ కవర్ చేసిండు. అన్ని పేపర్ల కంటే ఈ పేపర్ మాత్రం యూపీఎస్సీకి అసలు ధీటుగా, ఇంకా దానికంటే అంతకు మించి వచ్చింది అనుకోవాలి, బాగా టఫ్ ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులకు ఎలాంటి అంటే వాటర్ సోర్సెస్ కానీ తర్వాత రవాణాకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాల్లో కూడా ప్రభుత్వం చాలా జాగ్రత్తగా తీసుకుంది. అంటే గతంలో 2 పర్యాయాలు మరి దాన్ని గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయడం వల్ల ఈసారి అంటే 3వ సారి నిర్వహిస్తున్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా పకడ్బందీ చర్యలు తీసుకోవడమే కాకుండా అంటే ఇన్పర్సియేషన్ కేసెస్ కూడా అంటే ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాసేటువంటి పరిస్థితులు కూడా తలెత్తకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. బయోమెట్రిక్ విధానంలో కావచ్చు, అదేవిధంగా సెంటర్ని ఐడెంటిఫై చేయడంలో కూడా అభ్యర్థులకు ముందుగానే సూచనలు, టెక్నికల్ ఇష్యూస్ తలెత్తకుండా సరే ఎలాంటి అభ్యర్థులు అంటే కష్టపడి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు గ్రూప్ 1 సాధించాలనేటువంటి అభ్యర్థులకు ఇది ఒక జస్టిఫికేషన్ దొరుకుతాయని అనుకుంటున్నాను.